ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు రాయబారులు అనే మా టీవీ కార్యక్రమను వీక్షించిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. స్నేహితులారా, బాగున్నారా? ఈ దినమందు ఒక ప్రత్యేకమైన అంశముతో దేవుని దాసునిగా క్రీస్తు రాయబారుగా మీ ముందు నిలిచి ఉన్నాను. తప్పక ఈ అంశము మనందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు చేయలన దేవుడు ఈ దినాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఈ దినము మన ధ్యానాంశము ఫ్రీడమ్, స్వేచ్ఛ అనే అంశము ద్వారా దేవుని వాక్యమును మీతో మరి పంచుకోవడానికి దేవుని దాసునిగా నేను సిద్ధంగా ఉన్నాను. తప్పగా ఈరోజు ఈ దినాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా మలుచునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబుల్ తెరిచి గలతీయులకు రాసిన పత్రిక 5:13 దయచేసి చదువుతుండగా జాగ్రత్తగా గమనించాలని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. స్నేహితులారా, ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు నిజమైన స్వాతంత్ర్యము అనేది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికే అవసరమే. ప్రతి మనిషి జీవితంలో దేవుడు మనల్ని స్వతంత్రులుగానే ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడని పరిశుద్ధ వేద గ్రంథము తెలియచేస్తుంది. స్వతంత్రత అనేది మనిషి జీవితంలో అవసరమే. అయితే ఈ మనిషి ఈ స్వేచ్ఛను తన శారీరక క్రియలకు హేతువు చేసుకునే ఆ జీవితం వచ్చినప్పుడు అది చాలా ప్రమాదకరమైనది. ఈరోజు ఆ విషయాన్నే మీతో చెప్పాలని దైవజనుడిగా మరి దేవుని దాసునిగా క్రీస్తు రాయబారుగా ఈ మాటను నేను ఎంచుకున్నాను. స్నేహితులారా, ఈ స్వేచ్ఛ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దుర్వినియోగపడుతుందో మరి మనం ఆలోచించాలి. ప్రతి మనిషి జీవితంలో ఈ స్వేచ్ఛను ఉపయోగించుకొని వారు శారీరకంగా చాలా దేవునికి దూరస్తులై శారీరక క్రియల చేత వారు దేవుని దుఃఖపరుస్తూ చివరికి వారు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ చిన్న ఉదాహరణ ద్వారా మీరు తప్పనిసరిగా దేవుని వాక్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఒక రెండు చిలకలు ఒక పంజరంలో ఒక యజమానుడి చేతిలో ఉన్నాయి. ఆ యజమానుడు ఆ పంజరంలో ఆ చిలకలను చక్కగా మరి పోషిస్తూ వాటికి కావలసిన చక్కని యాపిల్ పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ కూడా ఆ చిలకలకు కావలసినవన్నీ కూడా ఆహారం రోజు పెడుతున్నాడు. ఒకరోజు ఈ చిలకలు అనుకున్నాయంట, అందులో ఒక చిలక అన్నదంట, నేను ఈ పంజరంలో నుంచి బయటపడాలని నేను ఆశపడుతున్నాను, నువ్వేమంటావు అంటే, మరొక చిలక అన్నదంట, మన యజమానుడు మనకు కావలసిన ఆహారం అంతా చక్కగా రోజు అనుదినం ఇస్తున్నాడు కదా, నేనైతే ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, యజమానుడు చక్కగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని చూస్తున్నప్పుడు ఆనందిస్తున్నాడు కదా, ఈ పంజరంలో నుంచి బయటికి వెళ్తే మనం చూస్తున్నాం కదా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలాగుంటుందో తెలియదంటే, లేదు లేదు, స్వేచ్ఛ కలిగి హాయిగా ఎగురుతూ అన్ని పక్షుల వలె ఉండాలని నేను ఆశపడుతున్నాను, ఆ దినం ఎలాగైనా నాకు వస్తే నేను మిస్ అవ్వను, నేను తప్పిస్తాను అని అనుకుంటుంది. ఒకరోజు యజమానుడు తన చిలకలకి ఆహారం పెడుతూ పండ్లు వేసి ఆ యొక్క పంజరానికి తాళం వేయడం మర్చిపోయిన వెంటనే ఈ చిలక చూసి మంచి ఛాన్స్ వచ్చింది, ఇదిగో వస్తావా నువ్వు నాతో, నేను కోరుకున్నట్లుగా నాకు స్వేచ్ఛ లభించింది, నేను ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, వచ్చేసి నాతో అంటే
మరొక చిలక అంది నేను రాను నువ్వు వెళ్తే వెళ్ళు అన్నది. ఈ చిలక ఒకటి ఆ యొక్క గూటలో నుంచి పంజరంలో నుంచి ఎగిరిపోయి బయటికి చాలా ఆహ్లాదకరంగా ఆ చెట్టు మీద ఈ కొమ్మ మీద రాలుతూ చాలా సంతోషిస్తుంది. ఈ గూటలో ఉన్న నా చిలక కనబడాలని అది చాలా ఎగురుతూ ఈ చిలకను పలకరిస్తూ ఉంటున్న సమయంలో ఒక చెట్టు మీద ఇది ఆడుతున్న సమయంలో కొన్ని క్షణాల్లో ఒక బాలుడు క్యాట్ బార్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి తను ఆడుకుంటూ ఆ చిలకను చూసేసరికి కొట్టాలనిపించింది. ఆ క్యాట్ బార్లో తెలుసు కదా, క్యాట్ల బార్లో రాయి వేసి ఆ చిలక వైపు గురి పెట్టి కొట్టేసరికి ఆ చిలక రెక్కకు తగిలి దబ్బమని రోడ్డు మీద పడిపోయింది. ఈ పడిపోయేసరికి మండు టెండ ఈ చిలక రెపరెపలాడుతూ గాయపరచబడి ఎగరలేక పోకుండా ఆ యొక్క రోడ్డు మీద వేడితో చాలా బాధ మూలుగుతుంది. ఇంతలో ఒక పిల్లి చూడే చూడని వచ్చింది. వెంటనే పరుగును వచ్చి ఆ చిలక మీద పడి రెక్కలు కురికేసింది మొదట, తర్వాత తన పేక పట్టుకొని నొక్కేసి చంపేసింది. ఇదంతా కూడా గూటలో ఉన్న చిలక చూస్తుంది, అయ్యో ఇంత త్వరగా నా స్వేచ్ఛను. ఈ స్వేచ్ఛ అనేది మీకు అర్థమవుతుంది కదా, అది స్వేచ్ఛగా ఉండాలనుకుని ఆ గూటలో నుంచి ఆ పంజరంలో నుంచి ఎగిరిపోయింది. కానీ క్షణాల్లో తన స్వేచ్ఛ తన స్వాతంత్ర్యము ఎగిరిపోయింది, మాయమైపోయింది. స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క చిన్న ఉదాహరణ మీకు అర్థమైతే నేను చెప్పే వాక్యాన్ని మీరు గ్రహించగలరని దయచుండగా నేను ఆశపడుతూ ఈ మాటను మీకు తెలియచేశాను. మనిషి జీవితంలో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ పిల్లవాడిని అడిగినా, ఏ అమ్మాయిని అడిగినా, తల్లిదండ్రులకు వారు ఏం చేస్తున్నారంటే, వారు ఒక స్టేజ్ వచ్చేసరికి తల్లిదండ్రుల మాటకు వారికి చాలా కష్టంగా ఉంటుంది. మమ్మీ నీకేం తెలుసు, డాడీ నీకేం తెలుసు, మేము యవనస్తులమయ్యాం, పెద్దవారమయ్యాం, జాగలా జాగ్రత్తగా మా ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛను కోరి వారు కాలేజ్ స్టడీస్కి వచ్చేసరికి వారు ఇష్టం వచ్చినట్లుగా పరిగెడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు అవధేయులైపోయి, నేను అంటాను దైవజుండగా బైబిల్ నియమమును బట్టి ఎవరైతే ఈ స్వేచ్ఛను అపోస్తుడైన పౌలు చెప్తున్నట్లుగా శారీరక క్రియలకు హేతువు చేసుకుంటే అది చాలా బాధాకరమైన విషయం, అది దుఃఖాన్ని కన్నీటిని మిగులుస్తుంది. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో ఈ స్వేచ్ఛ అనేది ఏ విధంగా మనం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆదాముని దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముతో అన్నాడు, ఆదామా ఈ ఏదైనా తోటలో నువ్వు అన్నీ కూడా నువ్వు చక్కగా స్వేచ్ఛగా అనుభవించవచ్చు, కానీ ఒకటి మాత్రం నీ చెప్తున్నాను, ఈ పండు మాత్రము నువ్వు తినవద్దు, ఈ పండును నువ్వు తినడానికి వీల్లేదని చెప్తే ఆదాము అవ్వా విన్నారు. కానీ దేవుని యొక్క మాటను మరిచిపోయి శత్రువు యొక్క మాటకు సైతానుడి యొక్క ఉచ్చులో పడిపోయి వారు ఆ అబద్ధాన్ని నిజమనుకొని ఆజ్ఞను అతిక్రమించారు. స్నేహితులారా, మనందరికీ తెలిసిన విషయమే, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈరోజు దేవుని యొక్క దాగుచోటులో దేవుని పిల్లలు ఉండాలి, దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించిన ఆ ప్రేమకు ఒకరినొకరు ఏం చేయాలంటే దాసులమై ఉండి దేవుని యొక్క పరిపూర్ణమైన దేవుని చిత్తములో ఆనందించడానికి దేవుడు మనల్ని పిలుస్తుంటే ఈ స్వేచ్ఛను శారీరక క్రియలకు ఉపయోగించుకొని అనేక మంది వారి జీవితాల్లో చింత, వేదన, దుఃఖం, వారు అనుభవించవలసిన కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. స్నేహితులరా, కాబట్టి నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన స్వేచ్ఛ ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది అని దైవజనుడిగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర్యము మన జీవితంలో అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అది మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా మనం చాయిస్ చేసుకోవాలా. నీ ఎదుట ఆయన మరణాన్ని ఉంచాడు, జీవాన్ని ఉంచాడు. నువ్వు మరణమును కావాలా, జీవమును కావాలా, ఇదేవిని కోరుకుంటున్నావు? దేవుని చిత్తాన్ని, దేవుని బిడలంగా మనం గ్రహించి ఉండాల. యెహోషువా అనే గొప్ప భక్తుడు అంటాడు, ఇదిగో నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించాలని నిర్ణయించుకుంటున్నాం. మీరు ఎవరిని సేవించదరో సేవించండి. చూడండి ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెహోషువా గ్రంథం 24:15 చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచనిడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమనిను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చక్కని నిర్ణయము ఏ దేవుని బిడ్డల జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుందో, నేను నా ఇంటి వారును యెహోషువా వలె మేము యెహోవానే సేవిస్తాం, జీవము కలిగిన దేవుని బిడ్డలమైన మనము క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యమును, ఈ
ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని మహిమ కొరకు మన జీవితాల్లో ఆ స్వాతంత్ర్యం యొక్క విలువను మనం గ్రహించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు మనిషి జీవితంలో అది నిజంగా మనిషికి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నారో పరిశుద్ధ వేద గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు మీ బైబిల్ ఉంటే తెరిచి చూడండి, యోహాన్సువార్త 8:31-36 దైవజుండగా నేను చదువుతుండగా ఈ మాటలను మీరు గమనించాలని మనం చేస్తున్నాను. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఎంత చక్కని మాట! ప్రభువు స్వయంగా చెప్తున్న ఈ మాట మనం ఆలోచిస్తే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యం అంటే ఏమిటి? ఈ సత్యం అనగా బైబుల్ చెప్తుంది, ప్రభు అయిన యేసే ఆ సత్యం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులై ఉంటారని ప్రభు ఈ మాటలు తెలియజే. ఎవరు ఆ కుమారుడు? కుత్స్థాన్ మారయతీయత కుమారహ అని ఒక శ్లోకం ఉంది. అంటే పాపములను దుర్గుణములను పారదురలేవాడే కుమారుడు. ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నారు కుమారుడు లేకపోతే పున్నామి నరకమే అని అనుకుంటున్నారు. నిజమే, ఏ కుమారుడు ఈ లోకపరమైన కుమారుడు కాదు. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, అయ్యో నాకు కుమారుడు లేడే, ఆడపిల్లలే అని చాలామంది క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా చింతిస్తుంటారు. దేవుని యొక్క వాక్యంలో ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే ఆ కుమారుడు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చిన మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. కీర్తనకారుడు దావీదు అంటాడు, కీర్తన గ్రంథము 2:12 నేను చదువుతుండగా జాగ్రత్త గమనించండి. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకుని, ఎవరు ఆ కుమారుడు? దావీదు ప్రవచనాత్మకంగా చెప్తున్న ఈ కీర్తనలో కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవులందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తార్థంగా మనకు శిశువుగా ఈ లోకానికి వచ్చి పాపముల నుండి శాపముల నుండి మనిషి నశించిపోతుండగా మానవ జీవితములో విమోచన క్రయధనం చెల్లించడానికి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి లోకానికి వచ్చాడు. నా స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఆ కుమారుడు నిజంగా ఏ జీవితంలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో, వారు నిజమైన స్వాతంత్ర్యమును అనుభవించిన ఆ అనుబంధము, ఆ ఆశీర్వాదము కలిగిన వారుగా ఉంటారు. మనుషులు అనుకుంటున్నారు నాకు చాలా స్వేచ్ఛ ఉంది, చాలా స్వాతంత్ర్యం అందుంది. చాలామంది మనుషులు వారి యొక్క స్వేచ్ఛను శారీరక క్రియలకు, వారికున్న ధనమును కానీ, వారికున్న ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కానీ వారి ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ దేవుని గాయాలు రేపుతున్నారు. ఈ యొక్క సమయంలో దైవజుండగా మీకు మనవి చేస్తున్నాను, ఈ యొక్క సమయమును మీరు ఆలోచించండి. ఆ కుమారుడు ద్వారా విమోచింపబడిన మీరు ప్రభు మహిమ కొరకు మీరు జీవించాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సత్యం అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. ట్రూట్ అంటే ఏంటి అని ఆలోచిస్తే, సత్యం అనగా యేసు మన జీవితాల్లో దేవుని వాక్యము ద్వారా మహోన్నతుడైన దేవుడు మనలందరినీ కూడా, దేవుడు మనల్ని సృజించాడు. గాడ్ ఫార్మ్డ్ అని ఒక చక్కని మాట. దేవుడు మనల్ని సృజించుట, ఆయన నిర్మించుట సత్యము. మనం అందరము కూడా కొంతమంది అంటారు, దేవుని యొక్క బిడ్డలైన వారు కూడా కొంతమంది అర్థం చేసుకున్న తలరాత అని హిందువులాగా చాలాసార్లు ఈ మాటలు ఉపయోగిస్తాం. దేవుడు ఎవరిని కూడా అసత్యంలో, లేకపోతే ఎవరిని కూడా ఆయన చెడిపోయేటట్లుగా కొన్ని బానిసత్వాల్లో ఉండడానికి వారు నియమించలేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారని ప్రసంగి గ్రంథంలో జ్ఞానియైన సొలొమోను 7:29 రాయించిన మాట మన అందరికీ తెలిసిందే. దేవుడు మనలందరినీ యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకున్న సత్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వారు పరుగులు ఎడుతున్నారు. కాబట్టి సత్యం అంటే దేవుడు మనల్ని ఆయన రూపంలో నిర్మించాడు. దేవుడు మనల్ని నిర్మించాడు, గాడ్ ఫార్మ్డ్, సిన్ డిఫార్మ్డ్. ఎప్పుడైతే దేవుడు తన చిత్త ప్రకారంగా మనుషులు యథార్థవంతులుగా పుట్టించాడో, ఆ మానవుణ్ణి ఈ యొక్క లోకములో పాపము, ఆదిలో ఆదాము చేసిన పాపం వల్ల ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ వేద గ్రంథ బైబిల్ తెలియజేస్తుంది. ఈ పాపం నుండి మనిషి విడుదల పొందడానికి మరలా కడపటి ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. జీసస్ ట్రాన్స్ఫార్మ్డ్. మూడు విషయాలు ఇక్కడ మీరు గమనించాలి, గాడ్ ఫార్మ్డ్, సిన్ డిఫార్మ్డ్, జీసస్ ట్రాన్స్ఫార్మ్డ్.
ఈ మాటలు మీరు అర్థమైతే సత్యము అంటే యేసుక్రీస్తు మానవులందరి కొరకు ఈ లోకానికి అదియే తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుడు తన పోలిక చొప్పున తన రూపములో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సాతానుడు నిన్ను మోసగించి పాపానికి దాసుడిగా చేశాడేమో. ఆ పాపం వల్ల ఒకవేళ నువ్వు శాపం అనుభవిస్తున్నావేమో, పాపం వల్ల రోగాలు అనుభవిస్తున్నావేమో, పాపం వల్ల దేవునికి దూరస్థుడు అయిపోయి దేవుని సన్నిధిని కోల్పోయిన ఆ పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో. ఒకసారి ఆలోచించు, నీ పాపములను నువ్వు ఒప్పుకుంటే ప్రభువు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక నిన్ను పవిత్రపరుస్తాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ వేద గ్రంథంలో సత్యం అంటే ఈ విషయాల్ని మనకి గ్రహించినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి సత్యముని, ఈ స్వాతంత్ర్యాన్ని దేవుని పిల్లలంగా మనం ఎలా ఉపయోగించుకోవాలి? చాలాసార్లు ఈ స్వేచ్ఛను శారీరక క్రియలకు వారు హేతువు చేసుకుని వారు నష్టాన్ని, వేదనలను, కష్టాన్ని వారు అనుభవిస్తున్నారు. అయితే ఈ సత్యము మనం ఎలా ఉపయోగించుకొని దేవుని గణపరచాలి? ఈ స్వేచ్ఛను దేవుని మహిమ కొరకు మనం ఎలాగా వినియోగించుకుని దేవుని మహిమార్థంగా, దేవుని పిల్లలంగా ఉండాలో పరిశుద్ధ గ్రంథము ఏం తెలియచేస్తుందో ఈరోజు మీతో ఈ మాటలు చెప్తుండగా జాగ్రత్తగా వినాలని దావిజుండగా మీకు మనవి చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8:14 చదువుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారని అపొస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. నేను అంటున్నాను, సత్యము, స్వాతంత్ర్యము ఎప్పుడు కూడా నీ శారీరక క్రియలను హేతువుగా చేసుకుంటే నువ్వు నిజమైన స్వాతంత్ర్యములో ఉన్న దేవుని బిడవ కాదు. మనుషులు అనుకుంటున్నారు, నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాను అని అనుకుంటే, మీకు మొదట్లోనే చెప్పాను ఆ చిన్న స్టోరీ, ఆ రెండు చిలకల్లో ఒక చిలక పంజరములో నుండి క్షేమంగా ఉంది, మరొక చిలక పంజరములో నుంచి స్వేచ్ఛను కోరి వెళ్ళిపోయింది. మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు కదా. తండ్రి దగ్గర క్షేమంగా, సంతోషంగా ఉన్న ఆ కుమారుడు, చిన్న కుమారుడు తండ్రిని విడిచి స్నేహితులను నమ్ముకొని దుర్వ్యాపారం చేయాలని దూరదేశం వెళ్ళిపోయి పందులు పూను తిని పొట్టు తిని ఆఖరికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు, నేను ఇక్కడ చచ్చిపోనలేనని బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు, ఆ తండ్రి మళ్ళా తన కుమారుడు దొరికినందుకు సంతోషించి విందు చేసినట్లుగా మనం చూస్తున్నాం. స్నేహితులారా, మన పరమతండ్రి కూడా ఎప్పుడు కూడా ఆయన దినమెల్ల మన చేతులు, ఆయన చేతులు చాచి నిన్ను నన్ను ఆ విధంగానే పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీవు నా బిడ్డవి, నా ఆత్మ ద్వారా నువ్వు జీవించాలని ప్రభు పిలుస్తున్నప్పటికీ చాలామంది ఈ శారీరకమైన క్రియలను హేతువు చేసుకోవడానికి విచ్చలవిడిగా లోకంలో మనుషులు ఆ అరులు చాచుచూ పరిగెడుతున్నారు. ఈరోజు స్వాతంత్ర్యములో మనకి నిజముగా ఆనందము, ఆశీర్వాదం అనుభవించాలంటే ఈ 4 విషయాలు మీరు గుర్తుంచుకోండి. 1, నిజమైన స్వాతంత్ర్యము ఆత్మానుసారంగా ఉంటుంది. దేవుని ఆత్మ నియమమును అనుసరించాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురు, వారందరూ దేవుని కుమారులై ఉంటారని బైబిల్ చెప్తుంది. చాలామందికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో ఉండి, నా కుమార్తె ఇది నీకు తగదు, నా కుమారుడు ఇది చేయకూడదు అని చెబుతున్న దేవుని ఆత్మను దుఃఖపరిచే ఆ శారీరకమైన క్రియల చేత వారు ముందుకు వెళ్ళిపోయి తర్వాత ఎంతో వేదన పాలవుతున్నారు. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:16 అంటున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చలేరు. ఆత్మానుసారంగా నడిపించినప్పుడు నువ్వు శరీరమును, దాని ఇచ్చలను నెరవేర్చకుంటా దేవుని నియమం ప్రకారంగా జీవించే దేవుని బిడ్డగా నువ్వు ముందుకు సాగగలవని దయచుండగా ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చాలామంది దేవుని బిడ్డలు ఈ దినాల్లో ఆత్మానుసారంగా వారు పరిపూర్ణం కావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని దేవుని దాసుని నేను గుర్తించి మాటలు మీకు తెప్పిస్తున్నాను. కాబట్టి నిజమైన స్వేచ్ఛ ఆత్మానుసారంగా ఉంటుంది. 2, నిజమైన స్వేచ్ఛ ఎప్పుడూ నీ జీవితాన్ని ఆయనకు ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు ప్రయాసపడే ఆ ఉన్నతమైన అనుభవం గుండా నువ్వు వెళ్తావు. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని చిత్తాన్ని నేను చేయాలి. చాలాసార్లు ఈ భూమి మీద చాలామంది దేవునిమైన బిడ్డలైన వారు కూడా సుఖానుభవం కలిగి, పైకి భక్తి కలిగిన వారై ఉండి, దాని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నారు. అందుకే తిమోతితో పౌలు భక్తుడు అంటాడు, తిమోతి జాగ్రత్త, ఇదిగో అట్టి వారికి నువ్వు విముఖుడిగా ఇవ్వండాలి,
దేవుని బిడ్డలమైన మనము ఆయన కొరకు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన కొరకు ప్రయాసపడే అనుభవం దేవుని బిడ్డలంగా మనం సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 19:27-28 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిచ్చితిమి గనక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసముల మీద ఆసీనులై ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామమును నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూమిలైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరోజు పేతురు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ నామం నిమిత్తము మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించా మాకు ఏంటి ఫలితం అంటే, ప్రభు అంటున్నాడు, నా నామం నిమిత్తం మీరు నన్ను వెంబడించినందుకు ఇదిగో ఇప్పుడు యహమందు పరలోకమందు 100 రెట్ల ఫలం మీకు దొరుకుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రభు నందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57 అంటున్నాడు, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ప్రభు కొరకు ప్రయాసపడే ఆ అనుభవం నిజమైన స్వాతంత్రంలో ఉంది. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ కొరకు నీ బిడ్డల కొరకు నువ్వు బ్రతకు. ప్రభు నీ కొరకు ఏం చేశాడో అది నీకు గుర్తుంటే ప్రభు కొరకు ప్రయాసపడతావు. నిజమైన స్వాతంత్రం నీవు అనుభవిస్తే, యేసుక్రీస్తు నిన్ను విమోచిస్తే, యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడితే ఆ స్వేచ్ఛ ఏం చేస్తుందంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెదికేటట్లుగా నిన్ను పరుగులు పెట్టేటట్టుగా చేస్తుంది నిజమైన స్వేచ్ఛ. మూడవదిగా, దేవుని చిత్తానికి నువ్వు ఎల్లప్పుడూ పరిమితమై ఉంటావు. దేవుని చిత్తము ఏమిటో అది గ్రహించి దాని ప్రకారంగానే నువ్వు అడుగులు వేస్తావని దైవజనుడిగా నీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 చదువుతుండగా గమనించండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోమని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. దినములు చెడ్డలుగా ఉన్నాయి, మీరు అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి. చాలామంది దేవుని బిడ్డలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి చాలా వారు దేవుని చిత్తం అంటే ఏంటండి అని అడిగేవారు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తం ఇప్పుడు నీకు తెలుస్తుందంటే ఆయనతో నీకు ఆ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటే, ఆయనతో ఆ సత్సంబంధం నీకుంటే తప్పగా దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించగలవు. దేవుని చిత్తానికి నువ్వు విధేయత కలిగిన దేవుని బిడ్డగా ఉండగలవు. స్వేచ్ఛ స్వాతంత్రం అనేది నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండడానికి నిన్ను ముందుకు నడిపించదు. శారీరకమైన క్రియలను అనుసరించవు. మొట్టమొదటిగా నేను చెప్పాను, ఆత్మానుసారంగా జీవిస్తావు, ఆయన కొరకు ప్రయాసపడతావు. మూడవదిగా, ఆయన చిత్తానికి ఎల్లప్పుడూ కూడా నువ్వు విధేయత కలిగి ఉంటావు. నాలుగవదిగా, దేవుని యొక్క స్వాతంత్ర్యము నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తే లాంగ్ సఫరింగ్ దీర్ఘశాంతము కలిగి ఉన్న దేవుని బిడ్డగుంటావు. కొంతమంది అంటారు కొన్ని శ్రమలు వచ్చేసరికి, ఆ శ్రమలు చూస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికంట హింస కలుగుతుందని అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. కాబట్టి ఆ భయంకరమైన ఈ లోక సంబంధమైన ఆ దేవుని బిడ్డలు నిజంగా క్రీస్తు నిమిత్తము సద్భక్తితో నువ్వు బ్రతకని లోకం నిన్ను నిందిస్తుంది, లోకం నీకు విక్రిస్తుంది, లోకం నీ మీద అభండాలు వేస్తుంటుంది, లోకం నువ్వు చేయలేని పనులు నీ మీద చేస్తున్నావని లోకం నిన్ను ధిక్కరిస్తున్నప్పుడు ఇదిగో ప్రభు నిమిత్తము అది చులకన శ్రమని నువ్వెంచుకుని ఆ పరలోక మహిమను నువ్వు తేటగా చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు 8:18 ఒకసారి చదువుదాం చూడండి, మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచుకొనిచున్నాము. దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆ మహిమను మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా నమ్మండి, ఆ మహిమలో ఈ లోకంలో ఈ చులకన శ్రమ మనకు తక్కువే. కాబట్టి ఈ నాలుగు విషయాలు నిజమైన స్వాతంత్రంలో మనకు లభించేవి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుని బిడ్డ నీవు నేను కూడా ఈ నిజమైన స్వేచ్ఛలో నడుస్తున్నామా లేదా ఒకసారి ఈ వర్తమానం ద్వారా ఆలోచించాలని దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. నిజమైన స్వేచ్ఛ ఆత్మానుసారంగా నిన్ను జీవింపచేస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఎల్లప్పుడూ నువ్వు ఆయన కొరకే ప్రయాసపడేటట్లుగా, ఆయన నిమిత్తము పనిచేసేటట్లుగా, ఆయన నిమిత్తము సమర్పణ కలిగేటట్లుగా నిన్ను నడిపిస్తుంది. నిజమైన స్వేచ్ఛ ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తానికి నువ్వు పరిమితై ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని దేవా నిశ్చితమే సిద్ధించునుగాక అని అనగలవు. నిజమైన స్వేచ్ఛ ఎన్ని శ్రమలైన శోధనలైనా అవి ఈ లోక సంబంధమైనవని గ్రహించి క్రీస్తు నిమిత్తము ఆ పరలోక మహిమను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా ఎన్నతరము కాదు, ప్రభు మహిమలో అవి నీకు చిన్నవే.
కాబట్టి నిజమైన స్వాతంత్ర్యం అనుభవించిన విశ్వాసుల జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే సమయంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఎల్లప్పుడూ కూడా ప్రభు కొరకు మనం పరిగెత్తుతున్నట్లుగా ఈ స్వాతంత్రమును శారీరకమైన క్రియలకు హేతువు చేసుకోవద్దని అపొస్తలుడైన పౌలు చెప్తున్న ఈ సత్యాన్ని మనం గ్రహించి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ విడుదల బట్టి నీ కొందనాలు నాయనను చెప్పగలవా? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యిందురు. నా కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను పాపము నుండి శాపం నుండి విడిపించాడు. కాబట్టి ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ మీలో ఎవరైనా ఆ కుమారుడు నీకు లేకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు లేకపోతే, నువ్వు చాలా నీవు స్వేచ్ఛలో ఉంటున్నావు అని అనుకుంటున్నావు, కానీ అది ప్రమాదకరమైన స్వేచ్ఛ, అది ప్రమాదకరమైనది, అది క్షేమము కాదు. కాబట్టి నిజమైన స్వాతంత్ర్యము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి, చెడుతనాన్ని అసహించుకొని ఆయన సన్నిధిలో భయభక్తి కలిగి ఆయన మహిమ కొరకు జీవించడమే. అటు కృపభాగ్యము ఈ వర్తమానం వింటుండగా పరిశుద్ధాత్మనికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరమతండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో. ప్రభ, ఈ వర్తమానము నాయనా నీ దాసునిగా నువ్వు చెప్పమన్నావు. ఇదిగో తండ్రి, లోకంలో మనుషులు స్వేచ్ఛను కోరి వారు స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నారు, కానీ వారు స్వేచ్ఛ అంతలోనే మాయమైపోతుంది ప్రభ. తండ్రి, వారి స్వేచ్ఛ నిజమైనది కాదని నీ పరిశుద్ధ గ్రంథములోని మేము గ్రహించాము స్వామి. నిజమైన స్వేచ్ఛ శారీరక క్రియలను హేతువు చేసుకునేది కాదు, అది ఆత్మానుసరంగా ఉంటుందన్నావు. అది ఎల్లప్పుడూ నాయన నీ కొరకు ప్రయాసపడేదిగా చేస్తుందన్నావు. నిజమైన స్వేచ్ఛ నాయన నీ చిత్తానికి లోబడేది అని సెలవిచ్చావు నాయన. నిజమైన స్వేచ్ఛ ఈ లోకములు ఎన్ని శ్రమలైనా శోధనలైనా నీ పరలోక మహిమ కొరకు మేము నిలబడేటట్లుగా చేస్తుందని మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ వర్తమానము వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్ర్యం మీ ద్వారా మేము అనుభవించి నాయన నిత్యము నీ కొరకు జీవించే ధన్యత మాకు దయచేస్తున్నందుకు వందనాలు. మహిమ ఘనత ప్రభావములు స్తుతులు నీకే చెల్లిస్తూ నజరుడని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Oh yeah.